ఇంకొక మాట దయచేసి మీరు చెప్పాలి నాకు. మీరు కామ్గా ఉండాలని నేను అడిగేదానికి చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్తో కొట్లాడడం చేత కాదట. ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తా ఉన్నారు. తెలంగాణకు చంద్రబాబు నాయుడు మళ్ళీ అవసరమా? నాకు వినబడతలేదు. చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నాడా మనకు? ఈ కెమెరా గారు తిప్పరాదా బాబు? కెమెరా అక్కడ దింపు. ఆ ఎర్రంగాని వాళ్ళ అని చూపి ఆయన దింపడత్నా? కెమెరా అక్కడ దింపవా? ప్రజలు ఏం చెప్తారో తెలియని. చంద్రబాబు నాయుడు అవసరం లేదు కదా మనకు. ఇది మొత్తం తెలంగాణలో నేను ఎక్కడైనా ఇదే చెప్తున్నా. ఉద్యమం టైంలో నేను చెప్పిన, మోసం చేస్తారు గతంలో చేసినారు. కత్తి ఆంధ్రోడే ఇస్తాడు కానీ పొడిచేటోడు తెలంగాణలో పొడుస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రవాడే కానీ తోలుకొచ్చేవాడు తెలంగాణ కాంగ్రెస్ వాడు. చంద్రబాబు నాయుడు మళ్ళా పీడ మనకు రావద్దంటే కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం చెప్పాలి. దెబ్బ కొడితే దయ్యం వదలాలి. దెబ్బ అంటే చేతితో కొట్టమని కాదు. ఆ దెబ్బ ఏదైతే ఉందో రాజకీయ చైతన్యంతోని ఓటు ద్వారా మన నిరసన తెలియజేయాలి. ఖచ్చితంగా మీ రాజకీయాలు సాగాయి, మళ్ళా మాకు వలసవాదుల పెత్తనం వద్దు అని జవాబు చెప్పానంటే డిపాజిట్ రాకుండా చంద్రబాబు నాయుడు తోలుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనే మన చైతన్యం బయటపడుతుంది. ఆ పీడ మళ్ళా మనకు రావద్దు. మంచిగా మనం బతకాలి. ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. కుప్టి ప్రాజెక్టులు ఎవరు కూడా అడగలే, ఎవరు డిమాండ్ చేయలే. బాపురావు రాథోడ్ గారు, నగేష్ గారు, మీ ఎంపీ గారు ఇది కావాలి, గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పినారు. అది మంజూరైంది, జీవో వచ్చింది, పనులు ప్రారంభమవుతున్నాయి. మీకు నేరేడుగొండకు, బోత్ మండలానికి, ఇచ్చోడ మండలాలకు పుష్కలంగా సాగునీళ్లు వస్తాయి. కడెం ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా బ్యాలెన్సింగ్ రిజర్వ్